డాక్టర్ నరేష్ వికే ప్యానెల్ ను ఘన విజయానికి కారణమైనటువంటి ప్రతి ఒక్క మా సోదర సోదరమణులకి, అన్నదమ్ములకి, అక్కచెల్లెళ్ళకి, పెద్దలకి, తమ్ముళ్ళకి, నా వెంట పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి పూర్తి సహకారం అందించిన మీడియా వారికి, ఎలక్షన్ ఆఫీసర్స్ కి, నేను అడిగిన వెంటనే నా చెల్లెలు జీవిత నేనుంటాను నీ పక్కన అన్నయ్య అని వచ్చి జనరల్ సెక్రటరీగా నిలబడి, నేను రాజశేఖర్ని అడిగితే అతను కూడా కాదని, మీ ఇద్దరు నేను గెలిపించుకుంటాను, మీతో పాటు మనందరినీ చాలా మంది గెలిపించుకుంటా ఉన్నాం, పేరు పేరున ఒక్కొక్కరికి, నాకు పనిచేసిన వాళ్ళకి, నా ఫ్యాన్స్ కి, మా ఫ్యాన్స్ కి, మా ఫ్యాన్స్ కి ధన్యవాదాలు. కృష్ణార్జున ఐక్యత, కృష్ణార్జున నరేష్ రాజశేఖర్ గారి ఐక్యత, నరేష్ గారు రాజశేఖర్ గారి ఐక్యత, సీత గారి ఐక్యత. నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను, తల్లి తండ్రులని, పెద్దలని మనం గౌరవించినప్పుడు, వాళ్ళని మన బిడ్డల్లా చూసుకున్నప్పుడు భగవంతుడు ఎప్పుడు గెలిపిస్తాడు. నా స్లోగన్లో అదే పెట్టాను నేను, తల్లిదండ్రులను ఆదరిద్దాం, అమ్మ మాని రక్షించుకుందామని రెండే మాటల్లో చెప్పాను నేను. ఫస్ట్గా నేను థ్యాంక్ చెప్పేసి మా అమ్మ విజయనిర్మల గారు, కృష్ణ గారు ఎప్పుడు ఒక్కటి ఏమి ఆశించకుండా, ఎప్పుడు మా అడగకుండా ప్రతి సంవత్సరం మా కుటుంబం నుంచి మేము పంపిస్తాం. నిజంగా ప్రతి నెల అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు. నేను కార్మికులకి, కళాకారులకి దేవుడుగా భావిస్తున్నటువంటి దాసరి గారు, ఆయన ప్రార్థించి వచ్చాం మేము, ధన్యవాదాలు. నా గురువు జంజాల, తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు, అందరూ ఉండి మీరు గెలుచుకురండి, మేము మీతో ఉంటామన్నారు మెగాస్టార్ చిరంజీవి గారికి నాగాబాబు డైరెక్ట్గా వచ్చి చెప్పాడు, నాకు మా దగ్గరికి వచ్చి ప్యానెల్ బాగుంది మీరు గెలుస్తున్నారని. థ్యాంక్స్ నాగబాబు గారు, పేరు పేరున నాగార్జున వచ్చారు, అందరు వచ్చారు, ఇంకా లిస్టు చాలా ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, మేమంతా కలిసాం, మేము ముగ్గురం ఒకటి, మేము ముగ్గురం కలిసి మాని ముందుకు తీసుకువెడతాం. గొప్ప సంస్థ చిరంజీవి గారు స్థాపించి ఎంతోమంది మహనీయులు, మోహన్ బాబు గారు, నాగార్జున గారు, మురళీమోహన్ గారు, మర్చిపోలేమని ఎన్నో టర్మ్స్, రాజేంద్ర ప్రసాద్ వరకు కూడా ఇంకెంతోమంది పనిచేశారు. మిత్రులారా, 2 నిమిషాలు నేను మాట్లాడబోతున్నాను తప్పని పరిస్థితి. మనస్ఫూర్తిగా భగవంతుడు నాకు అన్ని ఇచ్చాడు, ఇవాడు డబ్బు ఇచ్చాడు, సక్సెస్ ఇచ్చాడు, కానీ మా అమ్మ మాకు సేవ చేయాలని చెప్పి మేమందరం వచ్చాం. జాయింట్ సెక్రటరీగా గెలిచాను, జనరల్ సెక్రటరీగా గెలిచాను, ప్రెసిడెంట్గా ఉండమంటే మిత్రుడు శివాజీకి నేనే ఉండమన్నా ప్రెసిడెంట్, నువ్వు ఉండు మిత్రమా అని మంచి మనసుతో చెప్పాను. గెలిచాం,
మనస్తాపాలు వస్తూ ఉంటాయని కాదంటాం లేదు. రెండో టర్మ్ ఇదంతా తెలుసు కాబట్టి కొత్తగా చెప్పేది లేదు, కానీ చెప్పాలి. రెండో టర్మ్ నువ్వు అడిగావు మనస్ఫూర్తిగా, నువ్వు అంటే జనరల్ సెక్రటరీగా జనరల్ బాడీలో నేను అనౌన్స్ చేశాను, అబద్ధ వాగ్దానాలు నేను చేయను. కానీ మానసిక క్షోభ గురయ్యాం, అది ఎవరి వల్ల నేను చెప్పను. ఇవాళ క్యాంపెయిన్లో మేము ఎవరిని ఒక మాట అనలేదు, ఎవరిని తప్పుగా అనుకోవద్దండి, ఎవరిని దూషించడానికి అనలేదు. ఆయన అమ్మ ఇచ్చింది నువ్వేం చేశావని కొంతమంది హ్యాండ్ శానిటైజర్లు వాడుతున్నారు వీళ్ళ కూడు తినాలని కొంతమంది, ఇలాంటి భయంకరమైన మెసేజ్లు మాలో ఎప్పుడు చూడలేదు ఇలాంటివి. నాకు ఇదేనా నా అమ్మ మా అనిపించింది నాకు, మా అందరికి కూడా గుండమే చేసుకుని వెళ్ళిపోయాం. అమ్మని నమ్ముతాం, తల్లిదండ్రులు గౌరవిస్తాం, మా కోసం ఊడిగం చేస్తాం. నేనేం మాట్లాడలేదు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డాం, ఇవన్నీ కూడా మా మధ్య, కానీ బయటకు వచ్చింది కాబట్టి చెప్తాం. మిత్రమా శివాజీ, నాకు 50 ఓట్లు రావు, నువ్వు జీవితంలో ప్రెసిడెంట్ కావు అన్నావు నువ్వు. నో నో నో, ఐఎమ్ టెల్లింగ్, ఐ హావ్ టు టెల్, నో నో ఐఎమ్ టెల్లింగ్, ఇదన్నీ ఓపెన్గా మాట్లాడుతుంది. ఈ రోజున 70 ఓట్ల మెజారిటీతో నేను గెలిచాను, జీవిత అంతకన్నా మెజారిటీతో గెలిచింది, రాజశేఖర్ గెలిచారు, అందరి పేర్లు గెలిచాం, అందరం ఒకటే పేరు, శివాజీ కూడా ఒకటే. మిత్రమా ఎప్పుడు నీతో ఉన్నాను, వి లవ్ యూ, వి విల్ ఫర్గివ్, కలిసి పని చేద్దాం, రండి. ఎటువంటి వేరే ఆలోచనలు పెట్టుకోకుండా మా దగ్గర వచ్చిన అందరినీ ఆదరిద్దాం. ప్రతి ఒక్క సభ్యుడికి మీకు ఏం కావాలో మేము మేనిఫెస్టో విడుదల చేశాం. పెద్దలు చిరంజీవి గారు మాట ఇచ్చారు, నేను మాట్లాడతాను ప్రభుత్వంతో ఆఫీస్ బిల్డింగ్ కొరకని, ఆయన మాట ఇచ్చారు. ఆయన కృష్ణ గారు, కృష్ణరాజు గారు వేదిక పైన వాళ్ళు కూడా చెప్పారు మేము ఉంటామని. ఇండస్ట్రీ అంతా మనతో ఉంది, ఏ పదవులు ఉన్నా లేపనా ఇప్పటికి చెప్తున్నాను రండి. ఇది ఎవరిని దూషించడానికి నేను లేదు, నా మనసుని చెప్తున్నాను. సారీ నేమన్నా తప్పుగా ఉంటే కలిసి పనిచేద్దాం, మాలో ఒక మార్పుకు రావాలనే చెప్పాం మేము. సిల్వర్ జూబ్లీ ఇయ్యరు మచ్చలు ఏమన్నా ఉంటే తుడిపేసి ముందుకు పోదామన్నాం. ఇవాళ అదే యజ్ఞంలో మేము ముగ్గురు ఉన్నాం, అందరి ఆదరణ ఉంది. ఎవరైతే ఓడారో గెలిచారో అందరూ మా దగ్గరికి రండి, ఎవరైనా కమిటీలో ఉండొచ్చు, అందరికి ఆహ్వానం ఉంది, కలిసి పనిచేద్దాం. శివాజీ ఐ లవ్ యూ, నీ మీద ఎటువంటి శత్రుత్వం నాకు లేదు, మనమంతా 30 ఏళ్ళు కలిసి పనిచేసాం ఉండొచ్చు. లెటస్ బీ హ్యాపీ. ఖచ్చితంగా మాలో మర్చిపోలేనటువంటి టర్మ్ కృష్ణార్జునులు మీరు ఇచ్చిన మాటకు నా చెల్లెమ్మ, మా బావగారు అనలాగారు, మేమంతా కలిసి పనిచేసి మేము ఒక మంచి టర్మ్ నివ్వడంతో పాటు ఒక మంచి లీడర్షిప్ని అందిస్తా. మీ అందరి ముందు మా అమ్మ సాక్షిగా నేను చెప్తున్నాను, ఈ ఒక్క టర్మే నేను అధ్యక్షుడిగా చేస్తాను. నేను మళ్ళీ కోరను, కానీ మంచి లీడర్షిప్ని మీకు ఇచ్చి వెళతాను, మంచి పని చేస్తాను. ఇవాళ నువ్వు ఏం చేశావని అడిగిన దానికే ప్రజలు గెలిపించినటువంటి విజయం ఇది. నేనేం చేశానో ప్రజలకు తెలుసు, అంటే మెంబర్స్ తెలుసు. కాబట్టి పేరు పేరున చిన్న చిన్న వాళ్ళు, జొన్నలు గడ్డ ఇటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు కూడా మా కోసం వచ్చి కష్టపడి పనిచేశారు. ఎంతోమంది మా మేనేజర్లు, మా వాళ్ళు, పర్సనల్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా, 2 జాయింట్ సెక్రటరీలు గెలిచాం, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గెలిచాం, జనరల్ సెక్రటరీ గెలిచాం, ప్రెసిడెంట్ గెలిచాం, 6 మంది అనుకుంటా ఎగ్జిక్యూటివ్ కూడా గెలిచాం. ఒక మంచి టర్మ్ని
ఎవరు ఏ ప్యానల్ అనేది లాస్ట్ టైం కూడా మీకు తీసేసాం అందరు కలిసి పెట్టారు. సురేష్ రాజీవ్ కనకాల ట్రెజరర్ గెలిచాడు, నా సోదరుడు, నేనంటే చాలా అభిమానం. శివబాలాజీ, ఈసారి మహిళలకి ప్రాధాన్యత ఇద్దాం అనుకున్న ఉమెన్స్ ఇయర్ సందర్భంగా ఇది నేను ఇస్తున్న గిఫ్ట్ మహిళలకి. నాకు తను గెలుపు కాబట్టి మహిళలకి ప్రత్యేకమైన, నేను వెల్ఫేర్ కమిటీ స్థాపించి సక్సెస్ చేసింది మేము. ఇవాళ ఎవరికి పెన్షన్లు ఇవ్వాలన్నా ఏమి ఇచ్చానన్నా దానికి నిర్ధారించింది మేము. గర్వంగా చెప్తున్నాను నేను, అదే నా గెలుపుకి మా గెలుపుకి కారణం. ఈసారి ప్రత్యేకంగా మహిళల కమిటీ ఒకటి పెడుతున్నాం. చెల్లెల జీవితమే దానికి చూడాలి. శివబాలాజీ, యూత్ ఇండస్ట్రీలో కొత్త యూత్ రావాలి, యూత్కి అవకాశాలు రావాలి, యూత్కి కౌన్సిలింగ్ కావాలి. ప్రత్యేకంగా ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ మా వీఆర్ డిక్లరింగ్ అ యూత్ కమిటీ ఆల్సో. వాళ్ళు బాడీని నడిపి వాళ్ళు కొన్ని నిర్ణయాలతో ఎగ్జిక్యూట్ చేస్తారు, ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ మా. అటువంటి ఒక నాయకత్వాన్ని మేము తయారు చేస్తాం. నేను మాట్లాడుతూ ఉండొచ్చు కానీ మీడియా సోదరులు ఒక్కొక్కరికి నమస్కరిస్తూ, ప్రతి మెంబర్ నాకు ఓటైన వాళ్ళు, ఓటేసిన వాళ్ళు అందరికీ కూడా నా శిరసాయించి నమస్కరిస్తూ, నా పక్క నుండి ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసినటువంటి పవిత్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, వి లవ్ యూ. కేఎల్ నరసింహారావు గారు, ఇక్కడ మీరు అక్కడ దాక్కుంటారా పాపం, ఆయన ఉండి మొత్తం కౌంటింగ్ కూడా కూర్చొని చేశాడు, థ్యాంక్ యూ. ఎలక్షన్ ఆఫీసర్, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కృష్ణమోహన్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్, పేరు పేరున గోకుల్, ఆనంద్, ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్తూ నేను ఇక గతం గురించి తీయను, ఇది కూడా నేను ప్రమాణం చేస్తాను. భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం, పనిచేద్దాం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.